గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? వెల్, ఈ బ్లాగ్ ఏంటంటే అనంతపూర్లో ఉన్న వాళ్ళందరికీ ఆల్మోస్ట్ ఈ ప్లేస్ తెలిసే ఉంటుందండి. పంపనూరు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అన్నమాట. చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఈ టెంపుల్కి వెళ్ళే వాళ్ళం మేము. బెంగళూరుకి వచ్చిన తర్వాతనే రేర్గా వెళ్తున్నాము. సండే ఈ టెంపుల్కి చాలా స్పెషల్ అన్నమాట. అండ్ ఈ దేవుడు చాలా పవర్ఫుల్ కూడా, అందుకే అందరూ నమ్మి సండేస్ అలా ఎక్కువ వెళ్తూ ఉంటారు. అక్కడ హోమాలు, పూజలు, చాలా చాలా రకాల సేవలు చేస్తూ ఉంటారన్నమాట. రీసెంట్గా ఈ టెంపుల్కి వెళ్ళాము. ఆ రోజు తీసిన వ్లాగ్ ఇది. చాలా పాజిటివ్ వైబ్, ఏదో తెలియని ఫీలింగ్ అన్నమాట పంపనూరు టెంపుల్కి వెళ్తే. నేను స్కూల్లో ఉన్నప్పుడు, కాలేజ్లో ఉన్నప్పుడు ఫ్రీక్వెంట్గా ఈ టెంపుల్కి వెళ్ళే వాళ్ళము. లైక్ 11 సండేస్ కానీ 7 సండేస్ కానీ అలా ముక్కొని కూడా వెళ్తూ ఉంటారు. పెళ్ళైన తర్వాతనే నాకు తెలిసి చాలా తక్కువ అయిపోయింది ఈ టెంపుల్కి వెళ్ళడము. సో మొన్న రీసెంట్గా అనంతపూర్కి వచ్చినప్పుడు మా నాన్నని అడిగాను, డాడీ ఈ టెంపుల్కి పిలిచికెళ్ళు, చాలా రోజులు అయిపోయింది కదా అని. సో అందరం కలిసి ఈ టెంపుల్కి వెళ్తున్నాము. అసలు చాలా మారిపోయిందండి, ముందున్నట్లు అసలు లేదు. మార్నింగే లైక్ అరౌండ్ 7:30 ఆ టైంకంతా ఇంట్లో నుంచి బయలుదేరి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేయకోకుండా స్వామిని దర్శనం చేసుకొని బయటే మనకి చిన్న హోటల్ లాంటిది ఉండేది అప్పుడు, ఆ హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేసి అన్నీ అక్కడ వెజిటేబుల్స్ పెట్టింటారు అవి తీసుకొని ఇంటికి వచ్చేవాళ్ళం. అలా జరిగేది ముందు. ఇప్పుడు ఆ హోటల్ ఉందో లేదో ఈ వ్లాగ్ చూడండి, చూపిస్తాను మీకు. నాకు గుర్తున్నంత వరకు ఈ టెంపుల్కి ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ ఒకటే ఉన్నింది, కానీ ఇప్పుడైతే మనకి బ్యాక్ సైడ్ అంతా టెంపుల్ బయట ఇలా చాలా పెద్ద ఎంప్టీ స్పేస్ ఉంది. అక్కడ కార్ కానీ బైక్ కానీ పార్క్ చేసుకోవచ్చు మనము. అసలు మీరు నమ్మరండి, మేము వెళ్ళినప్పుడు అనంతపూర్లో దగ్గర 42 డిగ్రీస్ ఉన్నిందనమాట. ఎంత ఎండ అంటే అంత ఎండ ఉంది. మార్నింగ్ టైమ్సే ఈ టెంపుల్కి వెళ్తే ఇంత ఎండ అనిపించదు. మేము అరౌండ్ 11:30 ఆ టైంకి వెళ్ళామన్నమాట. వజ్రాతో చాలా కష్టం అంత మార్నింగే టెంపుల్కి వెళ్ళాలంటే. సో అందుకు కొంచెం లేట్గానే స్టార్ట్ అయ్యాము. మనకి సండేస్ కదా, అందుకు అరౌండ్ 1:30-2 వరకు టెంపుల్ ఓపెన్లో ఉండొచ్చు. ఇంకా వెళ్ళగానే 3 ప్రదక్షిణాలు చేయాలి కదా, సో అందుకు ఫస్ట్ ఇలా ప్రదక్షిణాలకి వెళ్ళిపోతున్నాము. బయట కొబ్బరికాయ తీసుకొని, ఇంకా వజ్రాకి ఆ ఎండలో నడవడానికి అవ్వట్లేదంట, అందుకు బయట ఎత్తుకోమన్నాడు. లోపలికి వెళ్ళాక దిగమంటే దిగట్లేదు, కాలు నప్పిస్తున్నా ఎత్తుకొని అట్లనే తిరుగు అని. సో తనని ఎత్తుకొని అలా 3 రౌండ్స్ చేశాను. ఇంకా వజ్రాన్ని ఎంత ఎత్తుకున్నా ఈ 2-3 ఇయర్స్ అంతే కదా, ఇంకా అంతకుమించి ఎత్తుకోలేము. ఎందుకంటే పెద్ద పిల్లలు అయిపోతారు, ఇంకా అప్పుడు వెయిట్ కూడా పెరిగిపోతారు, మనం కూడా క్యారీ చేయలేము. అందుకే తను ఎప్పుడు ఎత్తుకో అమ్మా అని అడిగినా ఖచ్చితంగా ఎత్తుకుంటాను, నేను ఎత్తుకోను అని చెప్పాను. మళ్ళీ ఇంకా వాళ్ళు పెద్దగా అయిపోయినాక ఇంకా లైఫ్లో ఎత్తుకోలేం కదా. మార్నింగ్ టైం వెళ్ళామంటే చాలా అంటే చాలా రష్ ఉంటారండి. మేము కొంచెం ఇంకా గుడి మూసే టైంలో అలా వెళ్ళాం కదా, అందుకు అంత రష్ అనిపించలేదు. జనాలు ఉన్నారు కానీ అంత టూ మచ్ రష్ కాదు. చాలా ఫేమస్ పవర్ఫుల్ గాడ్ అని చెప్పాను కదా, అందుకు సండేస్ ఖచ్చితంగా ఒక 1000-2000 పీపుల్ విజిట్ చేస్తారన్నమాట ఈ టెంపుల్ని. నాట్ ఓన్లీ అనంతపూర్ అండి, బయట ఊర్ల నుంచి వచ్చి కూడా ముక్కొని వెళ్తూ ఉంటారు. కొంతమంది ముక్కుబళ్ళు తీర్చుకోవడానికి అలా కూడా వస్తూ ఉంటారన్నమాట. మనకి ఫస్ట్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారు గర్భగుడిలో, తర్వాత నెక్స్ట్ దాంట్లో శివుడు ఉంటారు, లింగం ఉంటుందన్నమాట. దాని తర్వాత పార్వతీదేవి ఉంటారన్నమాట. ఇలా 3 దేవుళ్ళు ఉంటారు గుడి లోపల. ఇంకా అక్కడ దర్శనం చేసుకొని ఇలా కాసేపు కూర్చొని బయట మనకి కొబ్బరికాయ కొట్టే ప్లేస్ ఉంటుంది, ఇంకా అక్కడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టచ్చు. లైక్ ఇంకా ఎక్కువ కొన్ని సర్టెన్ మాసాలు ఉంటాయి కదా, అప్పుడు ఎక్కువ పూజలు జరుగుతాయి ఇక్కడ. నాకు పర్టికులర్గా ఏ మాసంలో ఇక్కడ బాగా జరుగుతుందో తెలియదు, కానీ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇలా బయట ఇలా దీపాలు వెలిగించడం కానీ ఏదో ఒక కోరికలు కోరుకుంటారు కదా, అవి నెరవేరితే ఇలా ఇక్కడ వచ్చి ముక్కోవడం కానీ అలా చేస్తూ ఉంటారు. నేను చెప్పాను కదా, నాట్ ఓన్లీ అనంతపూర్, దూరం దూరం ప్లేసెస్ నుంచి కూడా వస్తూ ఉంటారని. మేము కార్ పార్క్ చేసే దగ్గర నేను విన్నాను తమిలియన్స్ కూడా వచ్చారనమాట, లైక్ తమిళనాడు నుంచి. అంటే చాలా దూరం నుంచి కూడా వచ్చి టెంపుల్ని విజిట్ చేసి వెళ్తూ ఉంటారు. నేను వెళ్ళి చాలా ఇయర్స్ అయిపోయిందని చెప్పినాను కదా, నాకైతే కొంచెం టెంపుల్ అంతా డెవలప్ అయినట్టు అనిపించింది. దర్శనం చేసుకొని బయటికి రాగానే ఇక్కడ అన్నీ ఇంకా ప్రసాదం కౌంటర్లు పెట్టింటారన్నమాట, లడ్డు అలా అన్నీ అమ్ముతూ ఉంటారు. అండ్ స్వామివారికి అయితే మనం ఇక్కడ చాలా రకాల సేవలు చేస్తూ ఉంటారు వచ్చిన వాళ్ళు.
లైక్ వాళ్ళకి తోచినది కుంకుమార్చన కానీ, పాలాభిషేకం కానీ, శాంతి హోమం కానీ అలాంటివన్నీ, చాలా కళ్యాణోత్సవం, చాలా రకాల సేవలు ఉంటాయన్నమాట. ఆకుపూజ కట్టించే వాళ్ళు అలా చాలా సేవలు చేపిస్తూ ఉంటారు. ఇంకా పక్కనే మనకి ఇలా పూజ సామాగ్రి అంతా దొరుకుతుందన్నమాట. సేవలు చేపించే వాళ్ళు ఏమైనా కొనుక్కోవాలంటే అక్కడ తీసుకోవచ్చు. అలాగే అక్కడ దీపాలు పెడుతూ ఉంటారు కదా, మనం బయట నుండి తెచ్చుకోవడం మర్చిపోతే ఇక్కడ అన్నీ దొరుకుతాయి. దీపం పెట్టడానికి దీపాలు కానీ, ఆయిల్ కానీ అన్నీ దొరుకుతాయి అన్నమాట ఇక్కడ. అనంతపూర్కి వచ్చానంటే కొన్ని పర్టికులర్ టెంపుల్స్ విజిట్ చేయాలని, కొన్ని ఫేమస్ ఫుడ్స్ టేస్ట్ చేయాలని అనుకుంటూ ఉంటాను నేను. ఎందుకంటే పుట్టి పెరిగిన ఊరు కదా, లైక్ సడన్గా బెంగళూరు వెళ్ళిపోయేసరికి అవన్నీ బాగా మిస్ అయిపోతాను నేను. సో అనంతపూర్కి వస్తే ఒక 1 week 10 days అలా ఉన్నాను అంటే ఖచ్చితంగా నాకు ఇష్టమైన గుళ్ళన్నీ తిరిగేస్తాను, ఇంకా నచ్చిన ఫుడ్ అంతా టేస్ట్ చేస్తాను. ఈ వ్లాగ్లో నేను ఒక టెంపుల్ చూపించాను కదా మీకు, ఇంకా కమింగ్ వ్లాగ్స్లో ఇంకా అనంతపూర్ వ్లాగ్స్ చాలా ఉన్నాయండి. బెంగళూరు రాగానే కొంచెం ఇంట్లో పనంతా చేసుకున్న తర్వాత డస్ట్కి కొంచెం హెల్త్ అప్సెట్ అయ్యి నేను వ్లాగ్స్ టైంకి పెట్టలేకపోతున్నాను. సో మీరు నెక్స్ట్ వ్లాగ్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. లైక్ నా ఓన్ స్పేస్లో లైక్ అనంతపూర్కి వస్తే నేను ఎలా ఎంజాయ్ చేస్తాను అనేది షేర్ చేసుకుంటాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కంటిన్యూ వాచింగ్ మై వ్లాగ్స్. మీకు నచ్చిందంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ ఎలా ఉంటుందంటే కనెక్ట్ అవుతారనమాట అనంతపూర్లో ఉండే వాళ్ళు కానీ, లైక్ బయట వాళ్ళు చూసినా కానీ ఓహో అనంతపూర్లో ఇలా ఉన్నాయా అని మీరు ఫీల్ అవుతారు. ఫేమస్ ఫుడ్స్ ఎక్కడెక్కడ ఉంటాయి, నాకు ఇష్టమైన మెయిన్గా ఏముంటాయి అవన్నీ మీకు కమింగ్ వ్లాగ్స్లో చూపిస్తాను. నేను సపరేట్గా ఫుడ్ గురించి ఒక వ్లాగ్ తీసానండి, లైక్ ఎన్ని రకాల ఫుడ్స్ నాకు ఇష్టం, ఏవేవి టేస్ట్ చేశాను అనేది ఖచ్చితంగా షేర్ చేస్తాను మీకు నెక్స్ట్ వ్లాగ్లో. అండ్ మీకు గుర్తుందా 90s కిడ్స్కి అయితే ఇది ఖచ్చితంగా గుర్తుండే ఉంటుంది. నేనైతే దీన్ని తెల్ల స్వీట్ అనేదాన్ని చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు తెగ తినేవాళ్ళం అందరం. ఈ మధ్యకాలంలో ఇలాంటి షాప్స్లో తప్ప అవి ఎక్కడ దొరకట్లేదు. లైక్ హెల్త్కి అంత గుడ్ ఏం కాదు, లైక్ మైదా అండ్ షుగర్ వేస్ట్ చేస్తారు, రెండు వైట్సే, అసలు తినకూడదు అవి. బట్ ఎప్పుడో ఒకసారి అలా చిన్నప్పుడు మెమరీస్ గుర్తు తెచ్చుకొని తింటే పర్వాలేదు అని అనిపిస్తుంది. అసలు ఎంత యమ్మీగా ఎంత టేస్ట్గా ఉంటుందో ఎవరైనా ట్రై చేయకపోతే అలాంటి చిన్న చిన్న టక్ షాప్స్లో, అంగళ్ళు అంటారు కదా, అలాంటి చోట దొరుకుతుంది. అండ్ ఇంకా బయట అన్నీ ఇలా వెజిటబుల్స్ అన్నీ దొరుకుతాయన్నమాట ఫ్రెష్గా, లైక్ ఫార్మర్స్ ఫామ్ నుంచి కోసుకొని వచ్చి అక్కడ పెట్టి అమ్ముతూ ఉంటారు. చాలా చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఎప్పుడు వెళ్ళినా మేము కొన్ని వెజిటబుల్స్ అయితే తీసుకుంటామన్నమాట. అండ్ నేను కొంచెం టెంపుల్ డెవలప్ అయింది అని చెప్పాను కదా, సో అది ఇదే బాగా డెవలప్ అయింది అని అనిపించింది నాకు. ఇలా ఒక కృష్ణుడి విగ్రహం పెట్టి వెనకాల గోవు ముందర నిలబడుకున్నట్టు అట్లా ఒక విగ్రహం లాగా పెట్టారనమాట కూర్చోడానికి ప్లేస్. చాలా ఎండ ఉండిందండి, అసలు నా ఫేస్ చూసారా ఎలా అయిపోయిందో, ఫుల్ డల్ అయిపోయినాను. అండ్ ఇంకా కొంచెం ఇలా లోపలికి రాగానే మనకి ఇక్కడ గోశాల ఉంటుందన్నమాట. ఎంత బాగుంటాయో ఇలా గోవులన్నీ ఒకే చోట, బాగా మెయింటైన్ చేస్తున్నారు అక్కడ. అండ్ గోవులకు ఏమైనా ఫుడ్ ఇవ్వాలి అని అనిపిస్తే అక్కడ పర్చేస్ చేసి కూడా తినిపించచ్చు, లైక్ వాటర్ ఇవ్వడం కానీ, లైక్ మన తోచిన సాయం చేయొచ్చు అనమాట. నేను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఇదంతా మీతో షేర్ చేసుకుందాం అని అనిపించి మెయిన్గా ఈ వ్లాగ్ షూట్ చేశాను నేను. ఇంకా పంపనూరు టెంపుల్లో దర్శనం అయిపోయి ఇంకా వచ్చే దారిలో మనకి గవర్నమెంట్ది నాగరవనం అని ఒక ప్లేస్ ఉంటుందన్నమాట. ఎంత దూరం ఉంటుంది సార్ లోపల? ముందైతే మేము ఎప్పుడు వెళ్ళలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం వెళ్ళడం. జస్ట్ చూపిస్తాను రండి మీకు కూడా అసలు ఈ వనంలో ఏముంటుంది ఏంటి అనేది. ఈ ప్లేస్కి విజిట్ చేయడం వర్తా కాదా అనేది చెప్తాను మీకు. బయట టికెట్ ఇస్తారు చూసారా ఎంత రీజనబుల్, 20 rupees పర్ హెడ్ అంతే. జస్ట్ మొత్తం గార్డెన్ లాగా ఉంటుందండి, ఎక్కడ చూసినా గ్రీన్గా చెట్లు అన్నీ బాగా మెయింటైన్ చేశారనమాట. మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే అంత మెస్సీ మెస్సీగా ఎక్కడ పడితే అక్కడ వాటర్ బాటిల్స్ అలా చెత్త చెత్త ఏం లేదు, బాగా నీట్గా అయితే మెయింటైన్ చేసినట్టు నాకు అనిపించింది. అండ్ లోపల నడిచే కొద్దీ ప్లేస్ వస్తూనే ఉంది, అంత ఎండకి ఎందుకు వచ్చానా అని అనిపించింది నాకు. కానీ మళ్ళీ ఈ ప్లేస్కి ఎప్పుడు వస్తామో తెలియదు, జస్ట్ అలా వెళ్ళి చూసేసి వద్దాం ఒక 10 minutes అనుకొని జస్ట్ లోపలికి వెళ్ళాను నేను అంతే.
అది వజ్ర మమ్మీ డాడీ రాలేదు, వాళ్ళు కారులోనే ఉన్నారు, నేను ఒక్కదాన్నే వెళ్ళానమాట. బాగానే అనిపించింది నాకు. అంటే వీకెండ్స్, అది కూడా సమ్మర్లో కాకోకుండా ఎప్పుడైనా ఫ్యామిలీతో లైక్ వింటర్లో అలాంటి టైంలో వచ్చి, అది కూడా ఈవినింగ్ టైమ్స్ అనమాట, అలా స్పెండ్ చేయడానికి చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ కొంచెం లోపలికి వెళ్ళగానే మనకు అక్కడ ఒక బుద్ధుడి విగ్రహం ఉంది, చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. హాలిడేస్ వచ్చినప్పుడు అనంతపూర్ చుట్టుపక్కల ఇంకా ఏం ప్లేసెస్ లేనప్పుడు కొంచెం అలా పీస్ఫుల్గా చిల్అవుట్ అవ్వడానికి, ప్రశాంతంగా కూర్చోవడానికి ఈ ప్లేస్ కొంచెం ఓకే అనిపించింది నాకు. అసలు నడుస్తుంటే వస్తూనే ఉంది, చాలా పెద్దది ఏరియా మొత్తం. పిల్లలకి ఆడుకోవడానికైతే చాలా ఉన్నాయి, ఇక్కడ చూపిస్తాను మీకు జస్ట్ అలా గ్లిమ్స్ లాగా. నేను చాలా లోపలికి వెళ్ళి అంతా ఏం షూట్ చేయలేదు, మీకు దూరం నుంచే చూపించేస్తాను, మీకు అనిపిస్తాయి. పెద్దలకి కూడా యూజ్ అయ్యేలాగా కొన్ని ఎక్సర్సైజెస్ చేసుకోవడానికి ఇలా కొన్ని పెట్టారు. ఎప్పుడైనా ఫ్యామిలీతో అలా హ్యాంగ్ అవుట్ అవ్వాలి, బయటికి ఎక్కడికైనా లంచ్కి ఇంట్లో నుండే ప్యాక్ చేసుకొని ఒక పిక్నిక్ లాగా వెళ్ళాలి అంటే ఇలాంటి ప్లేస్కి వెళ్ళచ్చు. అది కూడా లైక్ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అలాంటి టైంలో, అసలు మార్చ్, ఏప్రిల్, మే అలాంటి టైంలో అస్సలు వెళ్ళకూడదు. ఎంత ఎండ అంటే అంత ఎండ ఉంటుంది. కానీ జనాలు చూస్తున్నారా ఎలా టైం స్పెండ్ చేస్తున్నారో, నాకైతే అసలు వండర్ అనిపించింది, ఇంత ఎండకి ఎట్లున్నారు వీళ్ళు అని. కొన్ని ఇలా కొన్ని ప్లేసెస్ ఉంటాయన్నమాట, అంటే షేడ్ లాగా, సో ఆ షేడ్ కింద ఇలా కూర్చొని ఇంటి నుంచి లంచ్ తెచ్చుకొని అలా తింటూ ఉన్నారు అక్కడ. నేను హార్డ్లీ అంటే 10 మినిట్స్ కూడా లేనండి, జస్ట్ లోపలికి వెళ్ళి అలా షూట్ చేసుకొని వచ్చేసాను. ఇంకా అక్కడ మీకు లైట్గా చూపించాను కదా, అక్కడ కొన్ని ర్యాపిడ్స్ ఉన్నాయన్నమాట లోపల. అండ్ బయట మనకి ఐస్ క్రీమ్స్ అంట, బేల్పూరి అలాంటివన్నీ అమ్ముతున్నారు. ఇంకా కొన్ని జింకలు కూడా ఉన్నాయంట, అవి ఎక్కడ లోపల ఉన్నాయో నాకు కనిపించలేదు. ఇంకా అక్కడ డాడీ వాళ్ళు నేను లోపలికి వెళ్ళి వచ్చే లోపల ఎక్కడో బాగా మ్యాంగోస్ కనిపిస్తే అవి తీసుకున్నారు. ఇంకా మేము అంత ఎండలో తిరిగి వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళి లంచ్ చేసుకునే ఓపిక లేక మేము పిస్తా హౌస్కి వెళ్ళామన్నమాట. ఆన్ ద వేలోనే వస్తుంది అది. మీకు ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టాను కదా ఈ పిస్తా హౌస్ రెస్టారెంట్ గురించి, మనకి మినిస్టర్ రోజా గారు వచ్చారని. ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి షార్ట్స్లో చెక్ చేయండి నా ఛానల్లో. అండ్ ఇంకా పిస్తా హౌస్లో లంచ్ ఓకే అనిపించింది, మండీలో కూర్చున్నాము. లంచ్ కన్నా నాకు ఈ బయట ఈ స్నాక్స్ ఉంటాయి భలే ఇష్టము, లైక్ శాండ్విచ్ కానీ చాలా టేస్టీగా బాగుంటుంది. కొన్ని ఏవో మొజిటోస్ వెరైటీ కనిపిస్తే మా డాడీ ఏదైనా ఒక ట్రై చేయి అని చెప్పి ఒక 2-3 ఫ్లేవర్స్ తీసుకున్నాము. ఒకటి గ్రేప్ అండ్ ఇంకొకటి సమ్ బ్లూ మొజిటో అన్నమాట. టేస్ట్ అయితే బాగానే ఉండింది. అండ్ ఇక్కడ కేక్స్ చూసారా ఎంత లైక్ ఫ్యాన్సీ కేక్స్ ఎంత బాగా చేశారో, లైక్ రెడీమేడ్ అనమాట, తీసుకొనేచ్చు. అండ్ ఇంకా మా వజ్ర ఇక్కడ ఏందో ప్లమ్ కేక్స్ అంట, అలా రకరకాల కేక్స్ ఉంటే అవన్నీ చూస్తున్నారు. అండ్ ఆ మొజిటో ప్యాకింగ్ అయితే మనకి ఎంత బాగా చేసి ఇచ్చారో, మేము అక్కడ తాగకుండా లైక్ కార్లో వెళ్ళేటప్పుడు కూడా తాగేలాగా ప్యాక్ చేశారనమాట, అస్సలు స్పిల్ అవ్వకుండా. చాలా నీట్ ప్యాకింగ్ ఉంది విత్ స్ట్రా అది కూడా. అలా సండే గడిచిపోయింది, ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసు, నా కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను ఇలా వీడియో పెట్టగానే అలా మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది, అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. మరి ఒక మంచి వీడియోతో కానీ బ్లాగ్తో కానీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై బై. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్.